हाय अंदर की नमस्ते नैन गोंगूर रोयल कूर चेयबोना दाने निमित्त गोंगूर को वैचा इकड़की मंजी टेस्ट गल ईटमन दी एलास्ता एमेमान चूपा मुझे गोंगूर को वंट स्टार्ट ओके मूड कटल गोंगूर दी कड़ी बाग पक्न पेक रोयल एन व्रामल उपे बड़कोनी पक्न पेक ओके सगन चमचा पसुपु चमचा कारम चमचा उप्पु बाग कलुपुकोनी 10 निमिषालु पक्न पेक रेंडु चमचालु आयिल् वेसुकुंदामंडि नून वेड़ा प्रांस वेकंदा इवन इलास कल मूत पटेकदी अब रोयल नील वस्म आ नील इंकी वर की मध्य मध्य मूत दी कल उन्मा ओके इप्ड मूत पटेक चूसर नीला वचनायो अब मध्य मूत दीकनी नील दिग्रे वर की इला मन कल ओके आ नील तो रोय उड़कीपोदी नील मूत दीसें नील तुंदर इगी ओके आ नीरें मत इगी मन रोयल बेगनी तीस नून वेकमें सरपतने नून वेड़ाने गोंगूर वेकमें मूड पचिमिपका वेक पाव चमचा पसुपु सगन चमचा उप्पु इपड़ा इला कल पेस्ट वरुकनी पक्न पेक मेत पेस्ट अवला चूसरा इधो अंत मेत दी रोट वेसको नूरकोवच्छ लेकिन मिक्सी के मेत पेस्ट वेसको पक्न पेवाली ओके రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఈ రకంగా సన్నగా కోసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం కుండ పెట్టుకొని రెండు చెంచాల ఆయిల్ వేసుకుందాం ఉల్లిగడ్డ వేసుకుందాం ముందుగా ఈ ఉల్లిగడ్డ 70% ఇలాగే వేయించుకోవాలి ఉల్లిపాయలు ఈ మాత్రం వేగాక ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం అలాగే పావు చెంచా పసుపు ఇది ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలి ఇట్లాగా అర చెంచా ధనియాల పొడి పావు చెంచా జీరా పొడి ఒక చెంచా కారం ఇవన్నీ బాగా కలుపుకోవాలి అన్నమాట ఇలాగా వెంటనే గోంగూర పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఒక సగం గ్లాస్ నీళ్ళు వేసుకున్నానండి తర్వాత చూసుకొని వేసుకుందాం కావాలంటే ఇంకా కొంచెం నీళ్ళు వేస్తున్నానండి ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడే ఉప్పు చూసుకోవాలండి నేను చూసుకున్నాను నాకైతే ఇప్పుడు సగం చెంచా ఉప్పు పట్టుద్ది వేస్తున్నా ఇప్పుడు రొయ్యలు వేసుకుందామండి ఉప్పు కారాలు ఏమన్నా చూసుకుంటే ఇప్పుడే చూసుకొని సర్వ్ చేసుకోవాలండి రెండు పచ్చి మిరపకాయలు ఇలా చీల్చుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయింది కదండి ఇక మూత తీసేస్తున్నాను రొయ్యలు ముందే ఉడకబెట్టున్నాం కదండి ఇప్పుడంతా ఎక్కువ ఉడక అవసరం లేదు అయినా సరే బాగా ఉడికినాయి ఇప్పుడు అర చెంచా గరం మసాలా
అలాగే కాస్త కొత్తిమీర కూడా వేసుకుందాం. ఆ ఇప్పుడుసారి బాగా కలిపేసుకొని దింపేసుకొని టేస్ట్ చేద్దాం. వారేవా గోంగూర రొయ్యల కూర అంటే ఎలా ఉంటుందండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ రుచే వేరు, అసలు దాన్ని ఎవరు చెప్పలే. మనం గోంగూరలో ఏం వేసినా టేస్ట్ ఉంటుందండి. అదేమో కానీ మరి మంచి టేస్ట్ ఉంది, చాలా బాగుంది. పచ్చిమిర్చి చేసాం కదండి, పొల్ల పొల్లగా కారం కారంగా చాలా బాగుందన్నమాట. సీ ఫుడ్ లవర్స్ మాత్రం కంపల్సరీ ఇదే మెజర్మెంట్తో ట్రై చేయండి, మంచిగా ఈ ఫుడ్ని ఇష్టపడతారు, చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, సీ ఫుడ్ లవర్స్కి ఇది చాలా టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. ఓకే, చాలా బాగుంది. సూపర్. ప్రాన్స్ తింటే ఈ రకంగా తినాలండి, ఒకటి ముక్క తినకూడదు, నాలుగు పెట్టాలా, కసా బెసా నవలాలా, టేస్ట్ అదిరిపోద్ది అన్నమాట. అబ్బా ఏమా టేస్ట్గా ఉందండి. ఇప్పుడు పచ్చి రొయ్యలు గోంగూర చేసాం కదండి, గోంగూరలో ఎండు రొయ్యలు వేసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. అది కూడా నెక్స్ట్ ఎప్పుడైనా చేసి చూపిస్తాం కంపల్సరీగా. ఇప్పుడు దీంతో చూడండి, ఇది మాత్రం చాలా టేస్ట్గా ఉంది. ఇదే మెజర్మెంట్తో మీరు ఇంట్లో చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, ఇది పుల్ల పుల్లగా ఉంటుంది కదా, చాలా బాగా తింటారన్నమాట. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, తింటానండి.